ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే రామ్ సార్ ట్రస్ట్ జీవితాలు ఈ యొక్క పదం మీద నడుస్తూ ఉంటుంటాయి సార్ మనిషి గురించి పూర్తిగా తెలియనప్పుడు కూడా కొన్నిసార్లు మనం నమ్ముతూ ఉంటుంటాం కొన్ని పరిచయాలు జీవితాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటాయి నేను ఫ్రెండ్షిప్ లోనే అడుగుతూ ఉన్నాను చాలా తక్కువ పరిచయం ఉంటూ ఉంటుంది బ్లైండ్గా నమ్ముతూ ఉంటుంటాం ఎప్పుడైతే మనం నమ్మి కొంత డబ్బును కావచ్చు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయాలు కావచ్చు తన పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేస్తూ ఉంటుంటాం ఇక్కడైతే సెక్యూర్ నాకు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి బలాన్ని మనకి వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు అలాంటి ట్రస్ట్ సడన్గా ఎక్కడో బ్రేక్ అవుతూ ఉంటుంది ఆ టైంలో పెయిన్ విపరీతంగా ఉంటుంది సార్ ఎలా తీసుకోవాలో అర్థం కాదు ప్రపంచమంతా చీకట్లా కనిపిస్తూ ఉంటుంది తిరిగి వెళ్ళి ఫైట్ చేయలేము ఒక మాట అనలేము లైఫ్లో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దానికన్నా ముందు ఓవర్కమ్ ఎలా చేయాలి ఎప్పుడైతే ట్రస్ట్ బ్రేక్ అవుతూ ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేయడమే చాలా పెద్ద టాస్క్ అవుతూ ఉంటుంది ఎలా సార్ ట్రస్ట్ను సంపాదించాలంటే ఒక్కోసారి జీవిత కాలం పడుతుంది ఒక క్షణం క్షణం చాలా సార్ అది రీబిల్డ్ చేయాలంటే ఇంకో జీవితం ట్రస్ట్ అనేది మనిషికి సర్వైవల్ నీడ్ అది మీరు నన్ను నమ్మితే నా జీవితం యొక్క ఆనందం కానీ నా జీవితంలో నేను జీవించే పరిసరాలు పరిస్థితులన్నీ ఇతరులు నా మీ నన్ను నమ్మడం బట్టే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తుంటే నాకు శాలరీ ఎందుకు ఇస్తారు నేను పని చేస్తున్నప్పుడు నన్ను నమ్మితేనే నా పనిని నమ్మితేనే అప్పుడు నేను సేఫ్గా ఉంటాను ఎక్కడైనా సరే నేను ఎప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేస్తానో అప్పుడు సేఫ్టీ ఫీల్ అవుతాను ఎప్పుడు బ్రేక్ చేస్తానో అన్సేఫ్ ఫీల్ అవుతాను భావం కలుగుతుంది భయం కలుగుతుంది ఆందోళన కలుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది అంటే ఎవరిని నమ్మలేం అన్నప్పుడు ఎట్లుంటుంది ఒత్తిడి ఇబ్బందికరంగా ఉంటుంది సార్ అయిపోతాం ఉక్కిరి బిక్కిరైపోతుంది అయితే జనరల్గా ట్రస్ట్ బిల్డ్ అయ్యేది ఒక మూడు ఫ్యాక్టర్స్ మీద బిల్డ్ అవుతుంది ఇవి ఏబిసి ఫ్యాక్టర్స్ అంటారు ఏ అంటే ఎబిలిటీ అంటే మనిషి సామర్థ్యాన్ని చూసి నమ్ముతాం మనం బండి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఐదు నిమిషాలు టప్పుని రిపేర్ చేశారా బాహ్ వీడిని నమ్ముతాం ఒక మొబైల్ ఫోన్ రిపేర్ చేయాలి ఏదైనా సరే ఒకరి సామర్థ్యాన్ని చూసి మనం వాళ్ళని సామర్థ్యాన్ని నమ్ముతాం నమ్మకం ఏర్పడుతుంది తక్కువ టైంలోనే అది ఏ బీఈ్ బిలీవబుల్ మీరు ఏదో పర్సనల్ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎవరికి చెప్పరు వాళ్ళతోనే ఉంచుకుంటారు మీతోనే చర్చిస్తారు అనే నమ్మకం కలిగినప్పుడు వాళ్ళ మీద విశ్వాసం పెరుగుతుంది అంటే వాళ్ళని బిలీవ్ చేస్తాం సో బిలీవబిలిటీ అనేది రెండోది అంటే మనం ఎప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేస్తాం పర్వాలేదు ఇక వీళ్ళు ఉంటే నాకే భయం లేదు అని అనుకోవాలంటే బీ ఫ్యాక్టర్ బిలీవబుల్ ఏదైనా నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వాళ్ళని బిలీవ్ చేయాలని అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేది బిలీవబుల్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కనెక్టెడ్ వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ మీ గురించి బాగా తెలుసు మీ బలాలు ఏంటో తెలుసు బలహీనతలు ఎంతో తెలుసు అయినా వాళ్ళు మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేసి మీతో మాట్లాడతారు మిమ్మల్ని జడ్జి చేయరు సో యు ఆర్ కనెక్టెడ్ విత్ దెమ్ ఈ మూడింటిని బట్టి మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటాం మనలో కూడా ఎబిలిటీ కానీ బిలీవబిలిటీ కానీ లేదా కనెక్టెడ్నెస్ కానీ ఈ మూడు ఉంటేనే అవతల వాళ్ళు నమ్ముతారు మీరు అన్నారే ట్రస్ట్ బ్రేక్ చేయడం అని ఆ ట్రస్ట్ బ్రేక్ అయినప్పుడు ఈ మూడిట్లో ఏదో బ్రేక్ అయింది రోజు బాగా రిపేర్ చేసేవాడు ఒకరోజు మొత్తం చెడు కొట్టాడు అవును నేను పొరపాటున అప్పుడు చేశాడా నేను నిజంగా అయితే చాలా మంచి మెకానిక్ అనుకున్నానే బాగా రిపేర్ చేస్తారని అనుకున్నాను అన్నప్పుడు వెంటనే అక్కడ డౌట్ వస్తుంది ఏది మొత్తానికే చెడిపోయింది ఈ ఇన్ఫర్మేషన్ మీకెట్లా తెలుసండి అవును ఇది ఎవరికి తెలియదే మీకెలా తెలిసింది అంటే ఫలానా వ్యక్తి చెప్పాడు అవునా నేను అతను ఒక్కడికే చెప్పాను ఎవరికి చెప్పొద్దని చెప్పాను మీకు చెప్పారా బిలీవబిలిటీ బ్రేక్ కనెక్టెడ్నెస్ మీతో బాగా ఉంటారు ఫంక్షన్కి వెళ్తున్నారు ఉండండి నేను వస్తాను అన్నారు మీకు చెప్పకుండా వేరే హిల్తో వెళ్ళిపోయారు కనెక్షన్ కట్ కట్ ఇవి చిన్న చిన్న సాధారణంగా ఎవ్రీడే మనం ఎదుర్కొనే విషయాలు సో ఇక్కడ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది మన అనుకున్న వాళ్ళు బ్రేక్ అయితే ఎలా అని అనుకున్నారు కదా నా ఆన్సర్ చాలా సింపుల్ మన అనుకుంటే చాలా పెయిన్ కదా ఇంకా బ్రేక్ చేసిన తర్వాత మన ఏముంది మన లేదు కాబట్టి పెయిన్ లేదు మన అని అనుకుంటే చాలా పెయిన్ ఇక మన లేదు కాబట్టి పెయిన్ లేదు ఇది ఒక థాట్ కానీ ఒక చిన్న బ్రేక్ చేస్తూనే మన వెంటనే మన కాదు అని కూడా అనుకోలేము మనం సో ఇందులో మనం ఎట్లా దీన్ని డీల్ చేయాలి నెంబర్ వన్ లిజన్ టు దెమ్ అంటే మీరు అనుకున్నది నేను ఇలా అనుకున్నాను నేను ఇలా ఫీల్ అయ్యాను మీరేమంటారు అని వాళ్ళు చెప్పే మాటలు వినండి ఏ పరిస్థితిలో వాళ్ళు బ్రేక్ చేయాల్సి వచ్చింది అసలు వాళ్ళ దృష్టిలో అది బ్రేకా బ్రేక్ కాదా వాళ్ళు ఏమనుకుంటున్నారని వాళ్ళ మాటలు నాన్ జడ్జిమెంటల్గా వినండి ఎందుకంటే ఇంతకాలం మీరు నమ్మారు వాళ్ళ ట్రస్ట్ యొక్క ప్రయోజనాన్ని పొందారు మన అని అనుకున్నారు ఈ ఒక్కసారి మీరు తెంపేస్తే స్వార్థం తెంపిన వాళ్ళది అవుతుంది తప్ప అవతల వాళ్ళది కాకపోవచ్చు అయితే పూర్తిగా అర్థం చేసుకున్నాం నెంబర్ వన్ అండర్స్టాండ్ వాట్ దే మీన్ సెకండ్ థింగ్ సరే నేనే పొరపాటు పడ్డాను వీళ్ళని క్షమించేద్దాం అని అనుకోవడానికి మీకు మళ్ళీ ఇది లేదు నా పొరపాటే అని మీకు అనిపిస్తోందా లేదా వీళ్ళతో ఖచ్చితంగా కనెక్షన్ కానీ రిలేషన్షిప్ కానీ కంటిన్యూ చేయాలని మీకు అనిపిస్తోందా అది ఇంపార్టెంట్ మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తోంది పనులే పొరపాటు ఒకటి లేదా మీరే పొరపాటు చేశారు నేను అపార్థం చేసుకున్నాను మనం కంటిన్యూ చేద్దాం అని అనిపిస్తోందా లేదా అన్నది రెండో విషయం ఆలోచించండి మూడోది యూ షుడ్ కేర్ఫుల్లీ లిజన్ టు దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ బ్రేకింగ్ ద ట్రస్ట్ కొన్నిసార్లు చిన్న విషయాలకి చాలా తీవ్రంగా స్పందిస్తుంటాం మన స్పందనే తీవ్రంగా ఉందా వాళ్ళది చాలా అట్లా కాదండి నేను ఇట్లా చూసాను మీరు కనిపించలేదు నాకంటే ముందు వెళ్ళిపోయారేమో నేను వెళ్ళిపోయాను అని అదేంటండి నేను అక్కడే ఉన్నాను మీరు వెళ్ళిపోయారంటే మీరు అక్కడే ఉన్న విషయం అలా చూసి ఉండకపోయి ఉండొచ్చు సో దీన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు అండ్ ది లాస్ట్ నిజంగా మీకు చాలా అవసరం మీ మీరు ఇన్నాళ్ళు ట్రస్ట్ చేసే మీ రిలేషన్షిప్ కొనసాగింది ఈ ట్రస్ట్ వల్లే మీ ఇద్దరు చాలా బాగున్నారు ఇప్పుడు బ్రేక్ చేసింది నా గుండె పగిలింది ఫర్గ్యూ దే ఎందుకంటే అంత మనవాళ్ళు అయినప్పుడు ఫర్గీవ్ చేసినప్పుడు మీ ట్రస్ట్ వాల్యూ ఏంటో తెలుస్తుంది మీరు ట్రస్ట్ చేశారు కాబట్టే కదా ఫర్గ్యూవ్ చేస్తున్నారు ఎవరో రోడ్డు మీద పోయేవాడిని ఫర్గ్యూ చేయక్కర్లేదు వాళ్ళని గట్టిగా తిడతాము వాళ్ళని నమ్మం మళ్ళీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు మన అంత దగ్గర వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు ఒక్క ఫర్గ్యవ్ చేస్తాం ఈ ఫర్గివ్నెస్ వాళ్ళకి పశ్చాత్తాపంలో పనిచేస్తుంది నిజంగా వాళ్ళు బ్రేక్ చేసి ఉంటే వెనక్కి వచ్చి సారీ నేను తప్పు చేశాను అయినా మీరు నన్ను ఫర్గివ్ చేశారు అనే పశ్చాత్తాపంలో మళ్ళీ ఫ్యూచర్లో ఆ తప్పు చేయకూడదన్న భావన వాళ్ళలో కలిగించిన వాళ్ళు అవుతారు సో ట్రస్ట్ బ్రేక్ చేసినా సరే మనం స్ట్రాంగ్ ఉంటామని మర్చిపోకండి ఎగ్జాక్ట్లీ ఒక మనిషి ట్రస్ట్ బ్రేక్ చేస్తానే మన జీవితం బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ రీబిల్డ్ చేసుకోగలం ట్రస్ట్ అనేది మనం మనం డెవలప్ చేసుకున్నదే కాబట్టి వద్దని వాళ్ళ అవతల వాళ్ళు అనుకుంటే మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి వద్దనుకున్నా ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకుంటాం ఎగ్జాక్ట్లీ సో సో మోర్ స్ట్రాంగర్ ఈ లైఫ్ హ్యాండిల్ ఇట్ ట్రస్ట్ అనేది చాలా పెద్ద వర్డ్ సార్ మీరు అన్నట్టుగానే ఫర్ చేయాలా లేదా అనేది కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి రిపీటెడ్గా జరిగిన సందర్భాలని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ దాంతోపాటు మనం తీసుకుంటున్నామా లేదా అనేది చాలా అవసరం ఫస్ట్ మనం రీబిల్డ్ చేయగలమా మన ద్వారా పుట్టిందే కదా నేను నమ్మితే పుట్టిందే ట్రస్ట్ అది ఫస్ట్ మనం క్యాచ్ చేయగలగాలి అది బ్రేక్ అయినంత మాత్రాన జీవితం బ్రేక్ అయిపోయిందని ఆగిపోతే ఒక మనిషి కోసం జీవితం ఆగినట్టు అయిపోతూ ఉంటుంది ఇంకో యాంగిల్లో ఆలోచన చేచ్చు నేను నమ్మాను నన్ను బ్రేక్ చేశారు చ వీళ్ళు ట్రస్ట్ బ్రేక్ చేశారు అనుకోకుండా నా మీద నమ్మకం నాకు బాగా ఉంది నేనే నిర్ణయం తీసుకున్నానంటే వీళ్ళని ట్రస్ట్ చేయాలని అది తప్పు కాదు కాబట్టి ఒకవేళ తప్పు చేసినా నేను రైట్ చేస్తా అనే దృఢ విశ్వాసం మనం కనుక డెవలప్ చేసుకుంటే ఆత్మవిశ్వాసం డెవలప్ చేసుకుంటే ఏది బ్రేక్ అయినా ఏది అటాచ్ అయినా పెద్ద డిఫరెన్స్ లైఫ్ లో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి